రెండు నినాదాలు ఇద్దాము నష్టపోయిన పంటలన్నిటికి నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి ఇవ్వాలి నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి అన్ని పంటల్ని మద్దతు ధరలకే కొనుగోలు చేయాలి అన్ని పంటల్ని మద్దతు ధరలకే ఇవ్వాలి తెలంగాణ సన్నాలకు 2500 రూపాయల మద్దతు ధర ఇప్పుడు వీటన్నిటి కోసం పోరాడడం కోసమే మనం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని రైతులు గట్టిగా రోడ్ల మీదకు వచ్చి నిరసన చెప్పితే కాని వినే పరిస్థితిలో లేరు ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకనే ఈ రోజు లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారిగా రైతుల ధర్నా ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నాము మరింత గట్టిగా ఈ పోరాటాలన్నీ జిల్లా కేంద్రాలన్నిటిలో కూడా చేయాల్సిన అవసరం ఉంది సాధారణ రైతులందరూ కూడా గ్రామాలలో ఎటువంటి అన్యాయం జరుగుతోందో అని తెలుసుకునే విధంగా మనం జాతాలు చేయాల్సిందండి గ్రామాల్లో కూడా ప్రచారం చేయాలి ఎందుకంటే అందరికీ హైదరాబాద్ రావడానికి కుదరదు కానీ అక్కడే మన ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో అందర్ని కూడా నిలదీసి అడిగినప్పుడే మనం సాధించుకోవచ్చు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడో కూర్చుని ఒక చట్టం చేస్తది ఓ మూడు చట్టాలు చేస్తాయి వాటి వల్ల మన మీద ఏం ప్రభావం జరుగుతుంది పడుతుంది అని తెలుసుకోవడం అనేది ఎక్కడో జనగాం జిల్లాలోనో నల్గొండ జిల్లాలోనో కొత్తగూడెంలోనో ఉన్న రైతులకి అర్థం చేసుకోవడం అనేది కష్టం అదే అదునుగా చూసుకొని అంతేకాకుండా మనం రోడ్ల మీదకి రాలేని పరిస్థితిలో లాక్డౌన్లో ఉంది కాబట్టి అదే అదునుగా చూసుకొని కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసింది దీనివల్ల సాధారణ రైతులుగా మన మీద ఏం ప్రభావం జరుగుతుంది అనేది చూస్తే ఇప్పుడే మనం రైతులందరూ కూడా మాట్లాడుతున్నారు అంటే మనము మార్కెట్ యార్డుకి పోతే మనకి సరైన ధర లభిస్తుందా లేదా అనే దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అన్నిటికీ సరిపడా నిధులు లేకపోవచ్చు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి మద్దతు ధరలు ప్రకటించడమే కాదు దాన్ని గ్యారంటీ చేసే విధంగా ఒక చట్టం చేయాలి అని 3 ఏళ్లుగా కూడా రైతులు దేశమంతటా కూడా ఉద్యమం చేస్తున్నారు అయినా ఆ చట్టం తీసుకురాకుండా ఇంకో 3 చట్టాలు తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది ఎందుకంటే ఈ ప్రభుత్వానికి 2019 సంవత్సరంలో ఓట్లు పడ్డాయి ఇప్పుడు ఆ ఓట్లు వేసిన ప్రజలను రైతులను పక్కన పెట్టి ఎవరైతే వాళ్ళ పార్టీకి బీజేపీ పార్టీకి డబ్బులు ఇస్తాయో అటువంటి కంపెనీలకు కార్పొరేట్లకు అంబానీలకు అదానీలకు వాళ్ళకి ఏం మేలు చేయాలి అనేదే రాత్రింబవళ్ళు మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది కాబట్టే ఇటువంటి చట్టాలు తీసుకుని వచ్చింది ఇప్పుడు ఈ అదానీ అంటే ఎవరు గుజరాత్ రాష్ట్రంలో ఎక్కడో ఒక చిన్న కాంట్రాక్టర్గా ఉన్నవాడు మోడీ అక్కడ చీఫ్ మినిస్టర్గా 10 ఏళ్ళు ఉండేసరికి ఆయన కోటీశ్వరుడు మొత్తము ఒక మల్టీనేషనల్ కంపెనీ అంటే బహుళజాతి కంపెనీలన్నీ నెలకొల్పాడు ఇప్పుడు అంబానీ తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు మన దేశంలో కోటీశ్వరుల్లో ఎట్లా చేస్తున్నాడు ఆయనకి ఆఫ్రికాలో భూములు కొన్నాడు ఇట్లాంటి కంపెనీలన్నీ వేరే దేశాల్లో భూములు కొంటున్నాయి అక్కడ పంటలు పండిస్తున్నాయి వేలాది ఎకరాలు అక్కడ కందులు పండిస్తున్నారు అక్కడ నూనె గింజలు పండిస్తున్నారు ఆ పంటలన్నీ ఇక్కడ దిగుబడి చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు మొన్ననే మనకి తెలుసు మొక్కజొన్నలకి 1850 రూపాయలు మీకు మద్దతు ధర రావాల్సి ఉండగా ఎంత వచ్చింది 1300 కూడా రాలే అదే హర్యానా రాష్ట్రంలో అయితే 1000 రూపాయలకి అమ్ముకోవాల్సి వచ్చింది బీహార్ రాష్ట్రంలో అయితే 800 రూపాయలకి అమ్ముకోవాల్సి వచ్చింది ఎందుకు ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఎక్కువ మొత్తాలలో మొక్కజొన్నని దిగుమతి చేసి ఇక్కడ నిల్వ చేసుకుంటున్నారు కరెక్ట్గా మన పంట వచ్చేసరికి వాళ్లే మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు దానివల్ల మన ధరలు పడిపోతున్నాయి ఇప్పుడు ఈ 3 చట్టాలు ఏం చేస్తాయి కార్పొరేట్లకు ఇంకా స్వేచ్ఛను ఇస్తున్నారు ఇంతకు ముందర కొంతైనా వాళ్ళ మీద ఆంక్షలు ఉండేవి ఇంతకంటే ఎక్కువ నిల్వ చేసుకోకూడదు ఇంతకంటే ఎక్కువ మీరు దిగుబడి చేసుకోకూడదు అని ఇప్పుడు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు కాబట్టి స్వేచ్ఛ ఎవరికి కార్పొరేట్లక రైతులక కార్పొరేట్లకే మనం ఏం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి మాకు కార్పొరేట్ పెత్తనం వద్దు మేము రైతుల ప్రయోజనాలనే కాపాడాలి అని మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇది కేవలము అంటే దీని గురించి ఇందాక వెమ్మలపల్లి వెంకటరమయ్య గారు చెప్పినట్టు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు కూడా విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు
మరి మీ గ్రామాలన్నిటిలో చేస్తున్నారు లేదో తెలియదు కానీ తప్పనిసరిగా మీడియా ద్వారా కూడా అది వస్తూ ఉంటుంది అంటే ఇది రైతుల క్షేమం కోసమే చేశామని కాబట్టి రైతులకు ఎట్లా నష్టం కలుగుతుంది అనేది రైతులే వాళ్ళకి చెప్పి తిప్పి కొట్టాల అంతే కాకుండా మీరు మీ ప్రాంతాల్లో ఉన్న బీజేపీ ప్రతినిధులు కానీ టిఆర్ఎస్ ప్రతినిధులను కూడా అడగాల్సింది ఏంటంటే మనకి రాష్ట్రంలో ఒక చట్టం కావాలి మనకి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపార మార్కెట్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ చట్టం ఏం చేస్తా ఉందంటే వ్యాపార మార్కెట్ యార్డ్ల అన్నిటిని కూడా తొలగించేస్తా ఉంది మనం రైతులుగా మనకి ఏం కావాలా ఇంకా ఎక్కువ వ్యాపార మార్కెట్ యార్డ్లు కావాలా ఎక్కడో నేను యనమామల మార్కెట్ యార్డ్కే పోవాల్సిన అవసరం లేదు ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక పెద్ద మార్కెట్ యార్డ్ ఉంటే దాని వల్ల రైతులకు మేలు కలుగుతుందా నష్టం కలుగుతుందా మేలు కలుగుతుంది అంటే ఇంకా ఎక్కువ మార్కెట్ యార్డ్లు కావాలా కానీ మార్కెట్ యార్డ్లను మూసేసే చట్టం తీసుకొస్తున్నారు ఎందుకు ఎందుకంటే కార్పొరేట్లకు అది పూర్తిగా ఏమీ ఆంక్షలు లేకుండా ఒక ప్రభుత్వ నియంత్రణ అనేది లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ లాభాల కోసం వ్యాపారం చేసుకోవచ్చు దానికోసం అని చెప్పి వాళ్ళు ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు అదే విధంగా ఇప్పుడు పంటలంతా నష్టపోయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నేను ఈరోజు పేపర్ చూస్తున్నాను పెద్ద పెద్ద అంటే ఫ్రంట్ పేజ్ న్యూస్ అంతా ఏంటి రైతులకు పంట కొనుగోలు చేయట్లేదు కాబట్టి ఒక కిలోమీటర్ల కిలోమీటర్ల క్యూలు కట్టి నిలబడ్డారు రైతులు ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఎవరిదైతే ఇళ్లకి నష్టం జరిగిందో ఈ వరదలు తుఫాను వలన వాళ్ళకి డబ్బులు ఇస్తామని ప్రకటించారు చాలా మంచిదే చాలా మంది పేదలు నష్టపోయారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా కానీ గ్రామీణ ప్రాంతాల్లో నష్టపోయిన పంట నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా సర్వే కూడా చేయలేదు అది తప్పనిసరిగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మన అందరం కూడా గట్టిగా అడగాల మన మన నియోజకవర్గాల్లో ఎవరైతే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఎవరైతే వేయ పార్టీ ఎమ్మెల్యేలు అయినా కూడా వచ్చి వ్యవసాయ పంట నష్టాన్ని ఎందుకు చేయట్లేదు దాని మీద సర్వే ఎందుకు చేయట్లేదు నష్టపరిహారం ఎందుకు ఇవ్వట్లేదు పంట బీమా కూడా ఈ సంవత్సరం చేయలేదు ఇవన్నీ మనం గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఇవ్వడం కూడా ఎందుకు ఇస్తున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంటే అప్పుడు వాళ్ళని నిలదీసి అడుగుతారు కాబట్టి అప్పుడు ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో అయితే ఇస్తామంటున్నారు మన గ్రామాల్లో అయితే ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళ లెక్క ఓట్లతోటే ఉంది కానీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు గౌతమ్ అదానీ ఉన్నాడు ఆయనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక ఓటే ఉంది ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ముఖేష్ అంబానీకైనా ఒక ఓటే ఉంది మన అందరికీ ఎన్ని ఓట్లు ఉన్నాయి అందరికి ఒక్కొక్క ఓటు ఉంది కదా ఆ ఓటే మనకి బలము కాబట్టి తప్పనిసరిగా మనం ఎవరైతే ఓట్లు వేస్తున్నామో అది కేవలం 5 సంవత్సరాలకి ఒకసారి ఓటు వేయడమే కాకుండా ప్రతిసారి కూడా ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఎవరికైతే ఓట్లు వేసామో ఆ రాజకీయ నాయకులను నిలదీసి అడిగినప్పుడే మనం సాధించుకోవచ్చు కాబట్టి గట్టిగా ఈ పోరాటాల్లో రైతాంగం అంతా కూడా పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాము కాబట్టి కేవలము కొన్ని సంఘము ఒక అంటే మన సంఘం పిలిచింది కాబట్టి మనం రావడమే కాకుండా మనందరము కూడా ఇంకా పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో రోడ్ల మీద కలిదినప్పుడే మనం ఇవి సాధించుకోగలుగుతాము తప్పనిసరిగా మనం చెప్తే ప్రభుత్వం వింటదా లేదా అనేది కూడా మనకు అనుమానం ఉంటుంది కానీ ఈ ప్రభుత్వమే కూడా మోడీ ప్రభుత్వం కూడా ఇంతకు ముందర భూసేకరణ చట్టాన్ని సవరణ తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున దేశం అంతటా కూడా పోరాటాలు జరిగితే వాళ్ళు వెనక్కి తగ్గారు ఇప్పుడు పంజాబ్ లో లక్షలాది రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు అక్కడ రైతులు మాత్రమే కాదు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు అని చెప్పి మొత్తం అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా రైలు రోకోలు చేస్తారు రాష్ట్రం అంతా బంద్ చేశారు ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో కూడా ఒక కొత్త చట్టం తీసుకుని వచ్చారు కేంద్ర చట్టాలకి వ్యతిరేకంగా ఇప్పుడు ఢిల్లీ ముట్టడి కూడా జరగబోతోంది కనీసం 100,000 మంది రైతులు ట్రాక్టర్లో ఢిల్లీ ముట్టడి చేయడానికి ఇప్పుడు తయారు అవుతున్నారు వాళ్ళ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలంగాణ రైతుల మీద కూడా అట్లాంటి ప్రభావం ఉండబోతోంది కానీ మనం ఇంకా దాన్ని గ్రహించట్లేదు కాబట్టి మనం కూడా ఇక్కడ 26వ తేదీ అయితే గ్రామీణ బంద్ ఉందో దాంట్లో తప్పనిసరిగా పాల్గొనాలా మన గ్రామాలలో కూడా మనమే అంటే ఇక్కడికి వచ్చిన 300 మంది గ్రామాల నుంచి వచ్చింటే ఒక 300 మంది కూడా ఒక మీరు అందరు కూడా ఒక 100 మందితోటి 500 మందితోటి మాట్లాడితే ఇక్కడ 100,000 మందికి ఇది కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొనాలా అందరూ కూడా ఈ జాతా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాము ధన్యవాదాలు.